ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు మూడు మూడు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని మార్కులు, ముడుపెన్నడు ఎవరికి రాని ర్యాంకులు. హాహా, ఈ పాటికే ముచ్చట దేని గురించో అర్థమైంది అనుకుంటా కదా. అవునులా, ఇవాళ 10వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చినాయి. ఓసారి మీరు సుత చూడుండ్రి. ఇవాళ తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చినాయుల్లా. ఎప్పట్లేకనే ఈసారి సైతం బాలికలదే పైసయ్యని తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బూర వెంకటేశన్ సార్ తెలిపిండు. సారు రిజల్ట్స్ విడుదల చేసుకుంటే ఈసారి దగ్గర 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 91% మంది పాస్ అయ్యారు అన్నాడు. 10వ తరగతి ఫలితాలలో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉంటే లాస్ట్ వికారాబాద్ జిల్లా ఉందని సార్ మాట్లాడిండు. మార్చి 2024 లో జరిగిన మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 18-3 నుండి 2-4 వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. మన 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో 9 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే, ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్. పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. నిర్మల్ హయ్యెస్ట్ పర్సంటేజ్ 99.09, సిద్దిపేట్ 98.65%, రాజన్న సిరిసిల్ల 98.27%తో 1-3 ర్యాంక్స్. లీస్ట్ పర్సంటేజ్ వికారాబాద్ 65.10, జోగులాంబ గద్వాల్ 81.38, కుమరం భీమ్ ఆసిఫాబాద్ 83.29. సో ఈ రకంగా రిజల్ట్స్ రావడం జరిగింది.